నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నోకియా 2720 ఫ్లిప్ 4G ఫోన్ గురించి స్పెక్స్ రివ్యూ చేస్తున్నమాట. సో ఫస్ట్ స్పెక్స్కి పోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫ్లిప్ ఫోన్ అనగానే చాలా మందికి వెళ్ళిపోతారు లక్ష 2 లక్షల మధ్యలో ఉన్న శాంసంగ్ని లేకపోతే మోటరోలా ఉన్న ఫ్లిప్ ఫోన్స్కి. కాదు, ఇది ఫీచర్ ఫోన్ అనమాట, అంటే సెమీ ఫీచర్ అని అనుకోవచ్చు. ఇంకా దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు పిక్. అండ్ ఈ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే మీరు వెళ్ళిపో పర్సనల్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు పిక్ గురించి చూసుకుంటే, వీళ్ళు ఇచ్చిన పిక్ ప్రకారం చూస్తే దీంట్లో కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాయ్ ప్లేస్టోర్ ఐకాన్ ఉంది, అండ్ ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఐకాన్ ఉంది, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అండ్ ఇది వస్తే దేనికో తెలియదు, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఐకాన్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు ఈజీగా కొన్ని యాప్స్ అయితే రన్ చేసుకోవచ్చు ఈ ఫోన్లో. సో బేసిక్గా నార్మల్గా కీప్యాడ్ ఫోన్ వస్తుంది, పెద్ద ఫరకేం లేదు. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వెల్కమ్ ప్రైజ్ లేటెస్ట్ ఎక్కబెట్టుకోవడం, ఫేస్బుక్ అందరం పేజ్ లైక్ చేయండి. సో కిందికి వెళ్ళిపోతే వీళ్ళు పిక్స్ మాత్రం మంచిగా పెట్టింది, కానీ ఇదొకటి మంచిగా ఉంది. ఏంటంటే పైన డిస్ప్లే ఇచ్చారన్నమాట, ఇది 1.8 ఉండొచ్చు, లేకపోతే 1 inch డిస్ప్లే ఉండొచ్చు. ఇక్కడ ఇది వాల్యూమ్స్ అనుకుంటా, వాల్యూమ్ బటన్స్ ఇవి. అండ్ అదర్ సైడ్లో అయితే లాక్ బటన్ ఉండాలి, లేకపోతే గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇది. అండ్ ఇక్కడ సైడ్లో తీసుకొని 3.5 mm జాక్ వస్తుంది. సో కిందికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఫ్లిప్ ఫోను, బటన్స్, లార్జ్ బటన్స్, ఓకే లార్జ్ బటన్స్ అయితే ఒప్పుకుంటా. అండ్ బ్యాటరీ బాబు 28 days బ్యాటరీ అండి, నేను సింగిల్ ఛార్జ్ అబ్బో. తర్వాత చూసుకుంటే 4G ఉంది, ప్రీ లోడెడ్ ఫేస్బుక్, వాట్సాప్, వైఫై హాట్స్పాట్ ఫంక్షనాలిటీ. సో వైఫై హాట్స్పాట్ కూడా ఉందన్నమాట. సో దీనిలో హాట్స్పాట్ ఓడికి యూజ్ చేస్తాడు కానీ. సో బేసిక్గా కలర్ చూసుకుందాం. సో కలర్ చూసుకుంటే బ్లాక్ వస్తుంది, సారీ ఫస్ట్ రెడ్ తర్వాత గ్రే అండ్ ఫైనల్గా బ్లాక్ అనమాట. సో 3 colors వస్తున్నాయి. అండ్ వెయిట్ చూసుకుంటే 118 grams ఉంది. తర్వాత స్టార్టింగ్లో చూపించాం కదా, ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, 512 GB మెమరీ సారీ ర్యామ్ వస్తుంది అన్నమాట. క్వాల్కమ్ 205 ప్రాసెసర్ వస్తుంది. మెయిన్ డిస్ప్లే చూసుకుంటే 2.8 inches మెయిన్ డిస్ప్లే వస్తుంది, ఫ్రంట్ ఏమో 1.3 inches డిస్ప్లే వస్తుంది అన్నమాట. సో ఫ్రంట్ వచ్చేసరికి జస్ట్ మీకు నోటిఫికేషన్స్కి టైమ్స్కి వస్తుంది, పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే USB 2.0 వస్తుంది అండ్ నానో సిమ్. బేసిక్గా 4G ఉంది కాబట్టి మీకు 2G 3G ఆబ్వియస్గా వస్తుంది. వైఫై వస్తుంది అండ్ బ్లూటూత్ 4.1. ఇంతకుముందు చెప్పుకున్న వైఫై హాట్స్పాట్ కూడా వస్తుంది, జీపీఎస్, 8 GB కూడా వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది అండ్ మైక్రోజీ కడతాం 32 GB దాకా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. తర్వాత 3.5 mm జాక్ వస్తుంది. బేసిక్గా కెమెరా చూసుకుంటే 2 MP కెమెరా, బై కెమెరా అయితే పక్క పెట్టేసి 2 MP. అది ఎంత మంచి బ్రాండ్ అయినా సార్ 2 MP యావరేజ్ వస్తుంది, పెద్ద ఫరకేం పడదు. అండ్ బ్యాటరీ చూసుకుని 1500 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట, రిమూవబుల్. సో ఇదొక బెనిఫిట్ అనమాట. సో వెనక చిప్ప తీసి బ్యాటరీ పెట్టి మళ్ళీ చిప్ప పెట్టి ఆన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే ఫోన్ కొన్ని ఏమొస్తుందంటే, డబ్బాలా నోకియా 2720 ఫ్లిప్ 55 వస్తుంది అండ్ గైడ్, ఛార్జర్, USB కేబుల్. సో ఇవే పెద్ద స్పెక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చిన్న ఉంది. సో గైస్ నా రివ్యూ అయితే ఇది, కానీ మీరు ఒకవేళ అంటే అన్న నువ్వు చెప్పే కొనుక్కోవాలా కొనుక్కోద్దా అంటే, ఇట్లా నా ఒపీనియన్లో మాత్రం నేను కొనుక్కోద్దే అంట. రీజన్ ఏంటంటే, ఆబ్వియస్గా నేను నోకియాకి సంబంధించిన చాలా స్మార్ట్ ఫోన్స్ ఒక రివ్యూ చేసిన. సో దాంట్లో ప్రైజెస్ చూసుకుంటే మాత్రం వాళ్ళు మోర్ దాన్ 3000 లేకపోతే మోర్ దాన్ 2500 పైన ఉన్నాయి. సో బేసిక్ ఫోన్స్ మన ఫ్యామిలీలో చాలామంది కొందరు యూజ్ చేస్తారు, కానీ అది పక్కకు పెడితే అట్ ప్రజెంట్ వాళ్ళు కూడా బడ్జెట్ కేటగిరీలో ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియన్ కంపెనీ లావా అనమాట. సో లావా వాళ్ళు లావా Z1 అనే ఫోన్ని తీసుకొచ్చారు, అది 5500 rupees వస్తుంది మీకు. అండ్ అది ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట, ప్లస్ కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. సో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. దానికి దీనికి కంపేర్ చేస్తే మీకు ఒక 2000 rupees ప్రైస్ డిఫరెన్స్ అనమాట. సో ఇది 3500-4000 చేంజ్ వస్తుంది, అది 5500 rupees డిఫరెన్స్ వస్తుంది. సో 2000 డిఫరెన్స్ ఉంది ప్రైస్ డిఫరెన్స్. సో అక్కడ మీకు ఆండ్రాయిడ్ ఫుల్లీ ఫ్లెజ్డ్ ఆండ్రాయిడ్ వస్తుంది, ఇది ఫ్లిప్ ఫోన్ వస్తుంది.
సో చాలా మంది అనొచ్చు, కొందరు అనొచ్చు అన్నా ఫ్లిప్ ఫోన్ కదా అనేసి కొన్ని ఏరియాస్లో కొందరు యూజ్ చేస్తారు. కానీ నా ఒపీనియన్లో ఇది ఒక బ్యాకప్ ఫోన్ లాగానే యూజ్ చేయాలి తప్పించి పెద్దగా యూజ్ కాదనేసి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ ఒకవేళ మీరు ఇది వద్దు, నేను నాకు బడ్జెట్లో 5,000-6,000 మంచి ఫోన్ అయినా చూపించానా అంటే ఇట్లా లావా జీవన్ యొక్క వీడియో ఆల్రెడీ చేసిన స్పెక్స్ రివ్యూది నేను ఐ కార్డ్లో అండ్ డిస్క్రిప్షన్లో పోయి లింక్ ఇచ్చేస్తాను. ఆ స్పెక్స్ రివ్యూ చూసుకొని మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అఫీషియల్ లావా వెబ్సైట్కి వెళ్ళి కూడా. సో మీరేమనుకుంటారు ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ వర్క్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వెల్కమ్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కామెంట్ చేస్తే ఏంటంటే నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. అంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ టెక్ వీడియోగా కలుసుకుందాం.